సహస్రలోని పవిత్ర గంగా నది తీరంలో మైసూరు అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అతిరుద్ర యాగం వైభవంగా కొనసాగుతోంది. ఈ నెల 24న ఈ యాగం పరిసమాప్తం కానుంది. ఈ యాగ మహోత్సవంలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ వర్మ వారణాసి నుంచి అందిస్తారు. నిత్యం శివనామస్మరణలతో శంభో శంకర హర హర మహాదేవ అంటూ విరాజిల్లే కాశీ మహాపుణ్యక్షేత్రంలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అతిరుద్ర మహాయాగాన్ని చేపట్టారు. భక్తజనుల కోసం దేశం సుభిక్షంగా ఉండాలంటూ తలపెట్టిన ఈ అతిరుద్ర యాగానికి పెద్ద ఎత్తున భక్తజన సందోహం అంతా కూడా కాశీ పట్టణానికి తరలి వచ్చారు. కాశీ పట్టణంలో ప్రత్యేకత వేరే చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా కాశీని దర్శించుకోవాలి, గంగా నదిలోని స్నానం ఆచరించాలి అని మన పూర్వీకుల నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆకర్షించే ప్రాంతం ఇది. ఇలాంటి ప్రాంతంలో అతిరుద్ర మహాయాగాన్ని చేపట్టిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. ఆయన వెర్షన్ తీసుకుందాము. ఈ అతిరుద్ర మహాయాగంలోని ప్రత్యేకత ఏంటన్నది స్వామి చెప్పండి. ఏదైతే అతిరుద్ర మహాయాగం అన్నది కాశీ పుణ్యక్షేత్రంలోని ప్రతి మనిషి తన జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించాలి, గంగానదిలో స్నానం ఆచరించాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటుంటారు. పునరాల నుంచి వస్తున్నాను. ఇంత మహాపుణ్యక్షేత్రంలోని ఆ శివరాముని సన్నిధిలోని ఈ రకమైన రుద్రయాగం చేపట్టడానికి ప్రధాన కారణం ఈ కాశీ క్షేత్రం. అనాది కాలం నుంచి యుగ యుగాల నుంచి కూడా ఈ కాశీక్షేత్రం ఉండేటువంటిది మనందరికీ పురాణాల్లో ఉంది. మన భారత భూమిలో ఎంతమంది పరకీయులు వచ్చారు, ముస్లిమ్స్ వచ్చారు, కొన్ని రోజులు 200 సంవత్సరాలు వాళ్ళు ఏలారు, క్రిస్టియన్స్ వచ్చారు, వాళ్ళు ఎన్నో వేలు వాళ్ళు కూడా 200 అనిపిస్తుంది. ఇంత వచ్చినప్పుడు కూడా మన హిందూ ధర్మం చెక్కు తెదరలేదు, అట్లనే ఉంది. ఎవరు ఏం చేయటానికి వీల్లేదు. ఎంత కన్వర్ట్ చేసినా కూడా మళ్ళీ మన రక్తానికే రావాల్సిందే, వాళ్ళు ఎక్కడికి పోరు. కానీ ధర్మానికి ఎప్పుడు కలకకూడదు. ధర్మాన్ని ఎప్పుడు కలిగితే నిజంగా ఆవేశం వస్తుంది భక్తులకి. ఎందుకంటే అంత భక్తితో ఆచరించేటువంటిది ఈ ఒక్క కాశీఖండంలోనే ఎందుకు ఈ మహా అతిరుద్ర యజ్ఞం 30 ఏళ్లుగా ఎవరు చేయలేదు. ఇక్కడ రాజులు మహారాజులు చేసేవారు ఒకప్పుడు. ఇది కూడా ఒక మహారాజు గారి యొక్క స్థలమే. ఇక్కడ యజ్ఞం చేస్తున్నాం మనం. ఇటువంటి కాశీ వారణ అసి ఈ రెండు నదుల మధ్యలో ఉండేటువంటిది, త్రికోణ మధ్యలో ఉండేటువంటిది ఉత్తర వాకిని గంగ. ఈ గంగ మణికర్ణిక అంటే విష్ణువు చాలా తపస్సు సంతోషపడి శివుడు తన మణిని కింద పడేసుకున్నాడు, దానికి మణికర్ణిక అంటారు. దాన్ని అక్కడ స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించి కాశీలో ఉండేటువంటి అన్నపూర్ణేశ్వరుని దర్శించి క్షామం వచ్చినప్పుడు అన్నపూర్ణేశ్వరి ఆదుకుంది ప్రపంచాన్ని. విశాలాక్షిని దర్శించి కాశీ ఎక్కడ శివుడు ఉంటాడో విశాలాక్షి ఉంటుంది, భైరవేశ్వరుని దర్శించినటువంటి సందర్భం. ఇక్కడ ఉత్తర దేశం నుంచి మరి దక్షిణ దేశం నుంచి వచ్చినటువంటి భక్తుల సమూహం చాలా ఉన్నది. కేవలం యజ్ఞం మాత్రం మేము చేయటం లేదు, యజ్ఞ జతానికి అన్నదానము, వస్త్రదానము ఇవన్నీ కూడా చేస్తున్నాం. బీదులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకు కూడా అన్నదానం చేస్తున్నాం, వాళ్ళకు కూడా వస్త్రదానం చేస్తున్నాం, అన్ని చోట్ల విచారిస్తున్నాం. ఈ ఒక సంప్రదాయం అనేటువంటి ఊరు లోపల వెళుతూనే ఎంత ఆనందమవుతుందో, ఆ గల్లీ గల్లీ లోపల వెళుతూ ఉంటేనే ఎంత బాగుంటుందో. మరి మన మోదీ గారు వచ్చిన తర్వాత విశాలంగా కూడా చేశారు. మొదట్లో చాలా ఇంకా ఇరుగ్గా ఉండింది. అటువంటి ధార్మిక జీవనంతో సంబంధించిన వాళ్ళు వస్తే ఈ కాశీపట్టణం ఇంకా బాగుంటుంది, అన్ని క్షేత్రాలు బాగుంటాయి, అయోధ్య కూడా ఇంకా బాగుంటుంది, అయోధ్య ఆలయం కూడా అద్భుతంగా జరుగుతుంది అట్లా అంటూ ఈ కాశీ క్షేత్రంలోనే చేయటం కారణం గంగలో స్నానం చేసి ఒక రాత్రి నిద్ర చేస్తే చాలు, 3 రాత్రులు ఉంటే చాలు, 9 రాత్రులు ఉంటే చాలు. ఇక్కడ వచ్చినటువంటి ఋత్వీకులు మహారాష్ట్ర నుంచి, కేరళ నుంచి, వేరు వేరే దేశం నుంచి, దక్షిణ దేశం, ఉత్తర దేశం నుంచి ఇక్కడ వాళ్ళు కూడా పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కలిసి ఒకే మంత్రం చెప్తున్నారు, ఒకే భోజనం చేస్తున్నారు. అటువంటిది శివకేశవులు కలిసినటువంటి స్థలము. మరి మరి భారత్ టుడే నేను ఎన్నో మాటలు వచ్చాను మీ దగ్గర, భారత్ టుడే నన్ను చూశారు మీరందరూ కూడా. ఇటువంటి కార్యక్రమాలు మీతో నేను వస్తూ ఉంటాను, అప్పుడప్పుడు నన్ను చూస్తూ ఉంటారు మీరు. స్వామి, ఏదైతే అతిరుద్ర మహాయాగాన్ని మీరు తరపెట్టారో ఇది చెయ్యడం వల్ల భక్త కోటికి ఎలాంటి మంచి జరుగుతుందని భావిస్తారు? 11 రోజులు ఒకే చోట ఉన్నారు, దుష్ట అలవాట్లన్నీ పోతు మరిచిపోతారు. ఒక అబద్ధం ఆడరు, ఒక సిగరెట్ కాల్చరు, ఒక పాన్ పరాకా వేయరు. ఇవన్నీ మంచిదే కదా.
పదకొండు రోజులు ఒక చోట ఉండి గురువుతో కూర్చొని మంత్రాన్ని పఠిస్తూ నమశివాయ నమశివాయని పఠిస్తున్నా. 100,000 మంది అయిపోయింది ఇప్పటికేని వచ్చి వెళ్ళారు. అట్లా అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమానికి మనస్సు జనము పరివర్తన అవుతారు, ఆధ్యాత్మం కూడా నిలుస్తుంది. తెలుగు రాష్ట్రాల విషయాలకు వస్తే ఈరోజు సుభిక్షంగా ఉండాలి తెలుగు రాష్ట్రాలు అనుకుంటూ ఉంటే ఎలాంటి ఉపదేశం మీరు ఇస్తారు? మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా సుభిక్షంగా ఆనందంగా ఉండాలంటే మన సత్సంప్రదాయాలు మర్చిపోకూడదు, అదొకటి. రెండవది, ఆ మతం ఈ మతం అని మారకూడదు. పరమాత్ముడు ఇక్కడే పుట్టించాడు కాబట్టి దీంట్లోనే ఉండి మీరు ముక్తిని మోక్షాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. ఇది నా అనుభవం మీకు చెప్తున్నాను. పరమాత్ముడు ఏదో ఆహారాని కోసం బయట వెళ్ళి మనము మనల్ని మనం మార్చుకోవటం ఏంటండి, తల్లిదండ్రుల పేర్లు మార్చుకోవటం ఏమిటండి, బాగుండదు కదా. రక్తం మార్చుకోవటం అంటే ఏమిటండి, బాగుండదు. అందుకని రెండు రాష్ట్రాలు బాగా ఉండాలంటే సత్సంప్రదాయాన్ని ధర్మాన్ని ఆచరించండి. ఎప్పటికి కూడా ఎవరికి కించపరచద్దండి, అదొకటి. రెండవది, మన దేవాలయాల్ని అభివృద్ధి చేయండి. ఉండినటువంటి ఆధ్యాత్మిక ఆలయాల్ని కొట్టద్దండి, దానికి అభివృద్ధి చేయండి అని చెప్తూ మీ అందరికీ మంచిది. కానీ ఇక్కడ ఏదైతే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఈరోజు అతిరుద్ర మహాయాగాన్ని కాశీ పవిత్ర పుణ్యక్షేత్రంలో తలపడడం జరిగింది. అంతా సుభిక్షంగా ఉండాలి అని ప్రధాన ధ్యేయంతో ప్రతి మనిషి కూడా హిందువత్వాన్ని కాపాడాలి, భక్తి పావడంతో ముందుకు సాగాలి అని చెప్పి ఆయన తన ఉపదేశాన్ని కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఏదైనప్పటికీ కూడా కాశీ అనే మహాక్షేత్రంలోని ప్రతి ఒక్కరూ వచ్చి ఆ గంగానదిలో స్నానం ఆచరించి ఆ పరమేశ్వరుని దర్శించుకుంటే సకల సుఖాలు, కుటుంబం సంతోషంగా ఉంటుంది అని ఈ రకంగా గణపతి సచ్చిదానంద స్వామి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కెమెరామెన్ శ్రీకాంత్ వర్మ.